పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ప్లాన్ మార్చాడు. చకచకా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ప్రజెంట్ క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాని కొంతవరకు పూర్తి చేసిన పవన్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి అయ్యప్పనం కోశ్యం రీమేక్ ని కంప్లీట్ చేస్తున్నాడు. ఇది పూర్తవటానికి మరో 3 నెలలు పట్టేలా ఉంది. దీని తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో మైత్రి సినిమా స్టార్ట్ అవుతుంది. అది పూర్తవడానికి ఎన్నాళ్లు పడుతుంది అన్నది తెలియదు. ఈ 3 సినిమాలు కాకుండా పీపుల్స్ మీడియాతో ఒకటి, రామ్ తాళ్ళూరికి మరో సినిమా చేయడానికి పవన్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం 5 కంబ్యాక్ సినిమాలను పవన్ లైన్ లో పెట్టినట్టే. ఈ లెక్కన చూసుకుంటే 2023 వరకు పవన్ డైరీ ఫుల్ అయినట్టే. మరి 2024 ఎన్నికలకు పవన్ ఎలా సన్నద్ధం అవుతాడో, తన పార్టీ తరపున రాజకీయాలను ఎప్పుడు చేస్తాడో వేచి చూడాలి.